నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్, స్థానిక ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమారెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా మండలంలోని అర్జీదారులు పలు సమస్యలపై కలెక్టర్ ఎమ్మెల్యేలకి అర్జీలు అందజేశారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని వారు తెలిపారు. అనంతరం కలెక్టర్ ఎం హరినారాయణ్ మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓ, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ఆ ప్రజా సమస్యల్ని తీర్చడానికి పెద్దపీట ఇస్తూ 2019 నుంచి మనము స్పందన అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ సంవత్సరం 9వ తారీఖున దాన్ని ఇంకా మెరుగుపరుస్తూ డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు కార్యాలయంలోనే ఈ యొక్క ప్రజా సమస్యల పరిష్కారాన్ని పర్యవేక్షించాలనే ఒక ఉద్దేశంతో జగనన్నకు చెబుదామని కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఆ కార్యక్రమం ఈరోజు వరకు మనం చేసుకొస్తున్నాము. ఈ కార్యక్రమంలో మారుమూల ప్రాంతాల్లో అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు జిల్లా కేంద్రంకి వచ్చి ఆ అర్జీల్ని ఇవ్వడానికి ఇబ్బందులు కలుగుతున్నాయని ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి జియో జారీ చేస్తూ ప్రతి బుధవారం అదేవిధంగా శుక్రవారం కూడా జిల్లాలో ముందుగానే ప్రజలకు తెలియజేస్తూ ఆ మండల కేంద్రంలో ఈ యొక్క జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పే దిశగా ఈరోజు మనము కొడవలూరు మన కోవూరు నియోజకవర్గంలో కొడవలూరు మండలంలో ఈ జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ డిసిఎంఎస్ చైర్మన్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా, జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం అనేది జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ రెవెన్యూ సమస్యల్ని శాశ్వతంగా పరిష్కారం చేయాలా, ప్రజల్లో త్వరగా ఈ రెవెన్యూ సమస్యని పరిష్కారం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ మండల స్థాయిలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తూ, అదే మాత్రం కాకుండా ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన తర్వాత మనకి చాలా మటుకు ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తెగిపోయిన తర్వాత ఎవరైనా ఉక్కట్నుండి ఉన్నా కూడా దాన్ని కూడా అక్కడికక్కడే పరిష్కారం చేయడానికి ఇది ఒక వేదికగా ఉంటుందనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనకు కొడవలూరు మండలం దాదాపు 75 అర్జీలు ఇక్కడ స్వీకరించడం జరిగింది. ఇంకా కూడా ఏమైనా సమస్యలు ఉంటే 1902 జగనన్నకు చెబుదాం నంబర్కు కాల్ చేసి తెలియజేస్తే తప్పనిసరిగా దాన్ని శాశ్వతంగా పరిష్కారం చేయడానికి అన్ని చర్యలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ధన్యవాదాలు.